యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్లో మనం ర్యాంక్ సాధించాలంటే కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అందులో ఒక ముఖ్యమైనది రివిజన్. ఈవెన్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో నేను గత కొద్ది కాలంగా మా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ టూ కేటగిరీస్ అనుకుందాం. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే కాన్సెప్ట్స్ అన్నీ చాలా బాగా అర్థం చేసుకుంటారు, ఎక్కువ బుక్స్ చదువుతారు, న్యూస్ పేపర్ రోజు చదువుతారు, నాలెడ్జ్ బేస్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ చూస్తే కొంచెం యావరేజ్ స్టూడెంట్సు, కొన్ని టాపిక్స్ సరిగ్గా అర్థం కావు, రిమైనింగ్ బాగా చదువుతారు, నెంబర్ ఆఫ్ బుక్స్ లిమిటెడ్గా చదువుతారు, కొన్ని చదువుతారు. కానీ టువర్డ్స్ ఎండ్ రిజల్ట్ టైంకి వచ్చేసరికి ఫస్ట్ కేటగిరీలో కొంతమందికి ర్యాంక్స్ మిస్ అవుతున్నాయి, సెకండ్ కేటగిరీలో కొంతమందికి ర్యాంక్స్ వస్తున్నాయి. సో దీనికి కారణం ఐడెంటిఫై చేస్తే తెలిసింది ఏంటంటే రివిజన్. ఎవరైతే రివిజన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు చదివింది కొద్ది మెటీరియల్ అయినా కూడా తక్కువైనా కూడా దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా స్కోర్ చేయగలుగుతున్నారు. దీని కారణం ఏంటంటే, ఒకటి, మనం చదివింది కొంచెం అయినా కూడా దాన్ని ఎక్కువ రివైజ్ చేయడం వలన కాన్ఫిడెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రిలిమ్స్లో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ ఫోర్ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయినప్పటికీ కూడా ఎలిమినేట్ చేసి గెస్ చేయగలుగుతారు. అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే కొద్దీ మనకి రాని క్వశ్చన్స్ని కూడా కరెక్ట్గా గెస్ చేసే స్కిల్ పెరుగుతూ ఉంటుంది. ప్రిలిమ్స్లో లాస్ట్ కొద్ది కాలంగా కొన్ని క్వశ్చన్స్ని గెస్ చేసే అవసరం వస్తుంది. సో ఇలా రివిజన్ చేసేవాళ్ళు దాన్ని బాగా చేయగలుగుతున్నారు. మెయిన్స్ విషయానికి వస్తే, మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ మనం ఒక సబ్జెక్ట్లో నుంచో బుక్లో నుంచో రాయలేం. దానికి ఆన్సర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి, న్యూస్ పేపర్స్ నుంచి, క్లాస్లో విన్నదాని దగ్గర నుంచి ఓవరాల్గా హోలిస్టిక్గా డిఫరెంట్ పాయింట్స్ తీసుకొచ్చి రాయాల్సి ఉంటుంది. అయితే మెయిన్స్ కూడా ఎవరు బాగా రాస్తున్నారంటే ఎక్కువ రివిజన్ చేసిన వాళ్ళు. వాళ్ళు చదివిన పుస్తకాలు ఓవరాల్గా ఒక 15 పుస్తకాలు అయినప్పటికీ కూడా వాటిని బాగా రివైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన పాయింట్స్, వాళ్ళు చదివిన మెటీరియల్లో దానికి సంబంధించిన పాయింట్స్ ఏమున్నా వెంటనే గుర్తించుకొని రాయగలుగుతున్నారు, కరెక్ట్ పాయింట్స్ రాయగలుగుతున్నారు. ఎవరైతే ఎక్కువ బుక్స్ చదువుతారో కానీ రివిజన్ చేయరో, వాళ్ళకి ఆ బుక్లో చూసినప్పుడు ఐడియా వస్తుంది పాయింట్ ఏంటో, కానీ మెయిన్స్లో ఆన్సర్ రాస్తున్నప్పుడు మాత్రం ఆ క్వశ్చన్ చూడగానే దానికి సంబంధించిన పాయింట్స్ అన్నింటినీ కూడా గుర్తించుకొని రాయడం చాలా కష్టం అవుతుంది. దానివలన వాళ్ళు ఆన్సర్స్ని చాలా లిమిటెడ్గా ఆ టైంలో గుర్తించుకుని ఏవో కొన్ని రాసేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ పాయింట్స్ గుర్తించుకోలేరు ఆ టైంలో వాళ్ళు. సో ఆ రకంగా ఫిలిమ్స్లోను మెయిన్స్లోను కూడా ఈ రివిజన్ చేయడం వలన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో నా సజెషన్ ఏంటంటే, ఏ వీక్ చదివింది ఆ వీకెండ్ కూర్చొని రివైజ్ చేయండి, ఏ మంత్ చదివింది మంత్ మొత్తం 4 వీక్స్ కూడా సెకండ్ రివిజన్ మంత్ ఎండింగ్ చేయండి. అలా ఒక రివిజన్ ప్లాన్, ఎలాగైతే ప్రిపరేషన్ ప్లాన్లో మీరు ఏ బుక్ చదవాలి, ఎంత టైం చదవాలి అని పెట్టుకుంటారో ఎగ్జామ్స్ ఎలా రాయాలి, అదేవిధంగా రివిజన్ ఏ టైంకి చేయాలి, రివిజన్ టైం ఒకటి కేటాయించి ఖచ్చితంగా మీ ప్లాన్లో పెట్టుకోండి. ఈవెన్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా మేము యాక్చువల్ ఈ మధ్య ఏం చేస్తున్నామంటే, ఎవ్రీ 1 మంత్ అయిన తర్వాత బ్రీఫ్గా ఆ 1 మంత్ అయిన టాపిక్స్ని ప్రతి లైన్ టు లైన్ కాకుండా బ్రీఫ్గా క్విక్ రివిజన్ చేస్తున్నాము. అలాగే స్టూడెంట్స్ కూడా రివైజ్ చేసే విధంగా వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్ పెడుతున్నాము. సీరియస్గా తీసుకొని ఆ ఎగ్జామ్ని రివైజ్ చేసి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా రివిజన్ అనేది అయిపోతూ ఉంటుంది. సో రివైజ్ వెల్ అండ్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆల్ ది బెస్ట్.